నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. రాజీనామాలు చేస్తే విశాఖ ఉక్కుని కాపాడుకోవచ్చా? పోటీపడి మరి నేతలు చేస్తున్న ప్రకటనలు కేవలం రాజకీయాలుగానే చూడాలా? ఈ చిచ్చు మరింతగా ముదిరిపోతోందా? పార్లమెంట్లో కేంద్రం ఇచ్చిన సమాధానం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయమని తేల్చేసింది. ఇది దీంతో రాష్ట్రంలో రాజుకుంది రాజకీయం. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ ఏ పార్టీకి ఆ పార్టీ పోటీపడి మరీ ప్రకటనలు గుప్పించేస్తున్నాయి. ఊహించిన విధంగా కార్మిక సంఘాలు ఉద్యోగులు చేసిన ఆందోళనతో విశాఖ అట్టుడికింది. ప్రైవేటీకరణ ప్రక్రియని ఆపాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశారు. అఖిలపక్షంతో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని పీఎం కోరారు. విశాఖలో రాజుకున్న ఈ ఆగ్రహ జ్వాలలు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ నేతలంతా రాజీనామా చేయాలంటే ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ ఉక్కుపై పడుతున్న ఈ చిక్కుముడులపై ఈరోజు ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో జాయిన్ అవుతున్నారు వైసీపీ నేత వెంకటరెడ్డి గారు, అలానే టీడీపీ నుంచి విద్యాసాగర్ గారు, జనసేన పార్టీ నుంచి శరత్ గారు, మరికొంతమంది నాయకులు కూడా మనతో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ఈరోజు జరిగినటువంటి పరిణామాలు, నిన్న పార్లమెంట్లో ప్రకటన, ఉదయం నుంచి వరుసగా విశాఖ అట్టుడుగుతున్నటువంటి పరిస్థితి, ఒక రకంగా అష్టదిగ్బంధనం అని చెప్పని చెప్పుకోవాలి. స్టీల్ ప్లాంట్కి ఎవరు వెళ్ళలేని పరిస్థితి వాతావరణం నెలకొంది. డైరెక్టర్లు రాజీనామా చేయాలనేటువంటి నినాదాలతో మొదలై చివరికి అధికార పార్టీలో ఉన్నటువంటి అందరూ రాజీనామాలు చేయడం ద్వారా ఫ్రెష్ మ్యాండేట్ తీసుకుందాం అంటూ విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఏ విధంగా చూడాలి మొత్తం ఈ పరిణామాలని? ఎన్డీఏ గుండెల్లో మోగించరు, తెలుగువాడు కూడా బిగించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇది రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే వెంకటరెడ్డి గారు చెప్పండి, వినిపిస్తుందా? అనేక మంది కార్మికులు, అనేక మంది కర్షకులు వాళ్ళ శ్వాసంతో వాళ్ళ రక్తంతో ఉన్న చేసినటువంటి ఈ దీన్ని. రైట్, వెంకటరెడ్డి గారు ఆడియో కొంచెం ప్రాబ్లం వస్తుంది. ముందుగా జనసేన నేత శరత్ అభిప్రాయం తీసుకుందాం. ఈరోజు వెంకటరెడ్డి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శరత్ గారు, ఏంటి విశాఖలో ఏం జరుగుతోంది? ఒకవైపు నుంచి బీజేపీ పైన పరస్పర ఆరోపణలు జరిగినాయి, ఆ తర్వాత అధికార విపక్షాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార విపక్షాల మధ్య ఆరోపణల పరంపర జరిగింది, మరోవైపు ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాశారు. ఈ పరిణామాలన్నింటినీ ఏ విధంగా చూడాలి? అసలు విశాఖ ఉక్కుని కాపాడుకునేటువంటి అవకాశాలు కానీ పరిస్థితులు కానీ కనిపిస్తున్నాయా? శుద్ధ అబద్ధాల ప్రభుత్వం చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా నిన్న ఒక్కసారి పార్లమెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన దాని ప్రకారం పటాపంచలు అయిపోయినాయండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇన్ని రోజులు మేము ధర్నాకి కానీ లేకపోతే నిరసనకి కానీ మేము ప్రత్యేకంగా మేము సపోర్ట్ చేస్తున్నామని చెబుతూనే ప్రభుత్వం యాక్టింగ్ చేస్తూనే ఈరోజు అసలు నిజాలు అనేది పూర్తిగా బయటపడిపోయిన పరిస్థితి అనేది జరిగిందండి. ఇక్కడ ఎంతసేపు మేము ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్ కాకుండా చేస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళు వాళ్ళ నాయకులు అంతా విశాఖపట్నంలో కానీ అంతా చేస్తూ, అలాగే A1 A2గా ఉన్న మెయిన్ పీపుల్ ఎవరైతే పార్టీలో ఉన్నవాళ్ళో వాళ్ళు కూడా ప్రత్యేకంగా చాలాసార్లు రెండు వారాల క్రితం ఒక విశాఖ ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు ఉక్కు పోరాట నేతలతో మాట్లాడుతూ మేము అన్నీ కూడా మేము కాకుండా చేస్తామని మాటలు మాట్లాడుతూ, అలాగే 2-3 రోజుల క్రితం ఒక యాంకర్ అవతారం ఎత్తిన A2 గారు కూడా ప్రత్యేకంగా ఇదంతా కూడా ఎటువంటి పరిస్థితులు లేవు, మేము అంతా కాపాడతామని చెబుతూనే ప్రత్యేకంగా బ్యాక్గ్రౌండ్లో బిహైండ్ ద స్క్రీన్లో సెంట్రల్ గవర్నమెంట్కి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా, కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఈరోజు వాళ్ళ పార్టీ వాళ్ళు వేసుకున్న క్వశ్చన్కి, లేకపోతే కనుక టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు గారు వేసిన క్వశ్చన్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్తో పూర్తిగా వాస్తవాలు అనేది బయట మాత్రం వచ్చేసాయండి. ఇంకా ఏ సిచ్యువేషన్తో లేకపోతే ఏం అబద్ధాలు చెప్పి లేకపోతే ఎవరిని ప్రలోభ పెడదామని ఎవరిని మభ్య పెడదామని వైసీపీ నాయకులు కానీ లేకపోతే వైసీపీ ప్రస్తుతం ఉన్న అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు కానీ వచ్చి ప్రజలకు ఏమి చెప్తారో ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలండి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితికి యాజ్ ఇట్ ఈస్గా ప్రైవేటైజేషన్ ఇంకా తప్పదు, కంపల్సరీ అని స్టేట్మెంట్ అనేది మన నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ ఇచ్చేశారు. దానికి కాను ఇంకా ఏదైతే 3,200 కోట్ల అప్పు కానీ 21,000 కోట్ల ప్రస్తుతం ఉన్న బ్యాంక్ రుణాలు కానీ శరత్ గారు, రెండు విషయాలు అంటే పార్లమెంట్లో చేసినటువంటి ప్రకటన ఒక విధానపరమైనటువంటి ప్రకటన, విశాఖ ఉక్కుకి సంబంధించి వైసీపీ బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒకవైపునే, జనసేన పార్టీ బీజేపీతో కలిసి ఉంది కాబట్టి ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి కీలకమైనటువంటి నేతలతో కూడా మంతనాలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రకటన నేపథ్యంలో
పునర్విచారణ లేదంటే విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం కానీ మరోసారి సమీక్షించేటువంటి ప్రయత్నం కానీ జరిగే అవకాశం లేదంటారా? ఇక కేంద్రం చెప్పినటువంటి ప్రకటన, లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి ప్రకటన ఫైనల్ అని చెప్పని అనుకోవాలా? ఒక విధంగా చెప్పాలంటే అండి, సీసీ సెంట్రల్ కేబినెట్ ఎకనామిక్ అఫైర్స్ అసోసియేషన్ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళందరూ డిసైడ్ చేసి January 27th డిసిషన్ అనేది ఒకటి స్పెసిఫై చేస్తున్నారండి. దానికి తర్వాత క్లారిఫికేషన్స్ కోసం మన వాళ్ళు పార్లమెంట్లో అడిగిన దాని ప్రకారం వాళ్ళు ఈరోజు రిటర్న్గా మనకి రెస్పాన్స్ లిఖితపూర్వకంగా మన వాళ్ళు అడిగిన దాని ప్రకారం లిఖితపూర్వకంగానే వాళ్ళు ఆన్సర్ అనేది చేస్తున్నారు. సో ఇంకా ఏమన్నా అవకాశం ఉంది అంటే కనుక, ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వాటిని అబ్జర్వ్ చేసి ఒక రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పోలవరం దగ్గర నుంచి కానీ ఇప్పటి వరకు కానీ జరిగిన వేరియస్ సిచ్యువేషన్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా తలదించుకునే పరిస్థితుల్లోనే వచ్చిందండి. సో ఇక్కడ కూడా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకొని డెసిషన్ తీసుకుంటే తప్పితే కూడా ఆగే పరిస్థితి లేదన్నట్టుగా విజిబుల్గా మనకి అబ్జర్వ్ చేసేసామండి. సో ఇంకా ఇప్పుడు మా పార్టీ తరపు నుంచి మేము ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో వెంటనే మేము మా అధినేత లేకపోతే మా నాయకులు అందరూ కూడా ఢిల్లీ వెళ్ళి రిక్వెస్ట్ చేసి లేకపోతే ప్లీడింగ్ చేసి ఉన్న వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడానికి ప్రయత్నించారు, చేశారు. బట్ దాని తర్వాత ఇప్పుడు ఏదైతే పార్లమెంట్లో అఫీషియల్గా డిక్లేర్ చేశారో, ఇది వాళ్ళు డిక్లేర్ చేయడంతోనే పాటు మాకు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నాము, మాకు కావాల్సిన సపోర్ట్ అంతా కూడా సపోర్ట్ సిస్టంలో వస్తుందనే పరిస్థితి కూడా చెప్పున్నారండి. సో అంటే ఇక్కడ ఏంటంటే, మనం ఒకదాన్ని ఆపుదామని మనం ట్రై చేస్తున్నా సరే ఆల్రెడీ బిహైండ్ ద స్క్రీన్ మన దగ్గర నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్నామని చెప్పినప్పుడు ఇంకా ఏ విధంగా మనం దాన్ని హోల్డ్ చేసుకునే పరిస్థితి ఉందండి? అదే ట్రాన్స్పరెంట్గా కనుక వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆల్రెడీ మన ధర్నాకి ఎట్లాగైతే వాళ్ళు సపోర్ట్ ఇచ్చారో దానికి కూడా ముందుకు వచ్చి ఆ ముందుకు వచ్చిన దాంట్లో ప్రత్యేకంగా అదే కంటిన్యూస్గా చేస్తుంటే పర్వాలేదు. బట్ అదంతా కూడా విజిబుల్గా పబ్లిక్ని మభ్యపెట్టడం కోసం లేకపోతే ఎలక్షన్స్ ప్రధానికి లేఖ రాసినటువంటి పరిస్థితుల్ని చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాసినటువంటి పరిస్థితులను చూస్తే మరో అవకాశం ఉంది అని చెప్పని మనం అనుకోవచ్చు? అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఒపీనియన్ అక్కడ ప్రధానికి తెలియజేసే ప్రయత్నం చేస్తానికి ముఖ్యమంత్రి స్పష్టంగా వెల్కమింగ్ స్టెప్ అండి. అది ఖచ్చితంగా వెల్కమింగ్ స్టెప్ అండి. ఎందుకంటే మేము అందరం కలిసికట్టుగా వస్తాము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మేము అందరం రిప్రజెంటేషన్ తీసుకొస్తాము, తీసుకొచ్చి ఖచ్చితంగా మేము దాన్ని మళ్ళీ ప్లీడింగ్ చేసుకుంటామని ఒక ఆప్షన్ ఉన్నప్పుడు, అది మెయిన్గా చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి అఫీషియల్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక కన్సిడరేషన్ ఇస్తే కనుక దాని నుంచి మనం ప్లస్లు మైనస్ అన్ని చెప్పుకొని దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళచ్చు అని చెప్పే ఆలోచన అనేది ఖచ్చితంగా చేయొచ్చండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అండి, బిఫోర్ టు క్లోజ్, ఇక్కడ ఏంటంటే అండి, 2 వారాల క్రితం ఎయిర్పోర్ట్లో చీఫ్ మినిస్టర్ గారు ఉక్కు పోరాట కమిటీతో మాట్లాడినప్పుడు కానీ, మిథున్ రెడ్డి గారు February 2nd ఆ ముందు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు కానీ, వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నప్పుడు కానీ ఎంతసేపు కూడా దాంట్లో ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఆలోచించకుండా కొన్ని సొల్యూషన్స్ అనేది రియల్ ఎస్టేట్ ఓరియంటేషన్లో 2-3 వేల ఎకరాలు అమ్ముకుందాము, అమ్మిన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని ఇన్వెస్ట్ చేద్దాము, ఈక్విటీ కింద మారుద్దాము అని చెప్తున్నారు. ఇది ఎప్పుడై అలాగే లాస్ట్ టైం డిబేట్లో కూడా వైఎస్ఆర్సీపీ ప్రతినిధి వచ్చినప్పుడు దాన్ని బంగారు గని కింద అని ఆలోచించే ప్రయత్నం చేశారండి. ఇక్కడ ఏంటంటే ఒక బ్యాడ్ ఇంటెంట్ అనేది క్లియర్గా విజిబుల్గా కనపడుతున్న దానికి ఆలోచన ఉందండి. ఎందుకంటే అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ని లేకపోతే అక్కడ 2-3 వేల ఎకరాలు లేకపోతే 7 వేల ఎకరాలు స్థలం ఉందని ప్రత్యేకంగా చీఫ్ మినిస్టర్ గారే డిక్లేర్ చేసినప్పుడు ఆ 7 వేల ఎకరాలని మార్చుకుని దాన్ని రియల్ ఎస్టేట్ కింద చేసుకుని దాని నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తెప్పించుకుని ప్లాట్ల కింద లేకపోతే లేఅవుట్ల కింద వేసుకుంటూ దాని నుంచి చేద్దామని ఆలోచన తప్పండి అది. సో అటువంటిది లేకుండా నిజంగా ట్రాన్స్పరెంట్గా కనుక వాళ్ళు చేస్తుంటే కనుక అది ఖచ్చితంగా బాగుండేది. ఇక్కడ ఏంటంటే బాగా అలవాటు అయిపోయిన ఆలోచన విధానం క్విట్ ప్రోకో అనేది వైఎస్ఆర్సీపీ నాయకులకు A1 A2 గారికి బాగా తెలుసు. అదే ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆలోచన చేసుకుంటూ వాళ్ళ మీద ఉన్న కేసుల్ని వదిలించుకోవడానికి వీళ్ళు ఎదురుగా వెళ్ళడానికి ఆలోచిస్తున్నారండి. సో దానివల్ల ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తానికి కూడా ప్రభుత్వం చేస్తున్న పని వల్ల మన మెయిన్ ఇంపార్టెంట్ ఒక రిసోర్స్ కింద ఉన్న విశాఖ ఉక్కు అనేది పోయే పరిస్థితికి తీసుకొచ్చిన దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి. రైట్, వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? ముందుగా జరిగినటువంటి విషయాల్ని వెలుగు చూడకుండా అంటే అంతర్గతంగా జరిగి ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్న తర్వాత వైసీపీ నేతలు సగం విషయాలే బయటకు చెప్పారు, దానివల్ల సమస్య జటిలమైంది అనేటువంటి వాదనని ఒప్పుకుంటారా? నేను స్టార్టింగ్ డిబేట్ కంటిన్యూ చేసినప్పుడు రాజకీయంగా మాట్లాడకూడదు,
ఇలానే నా వాయిస్ వినబడుతుందా సార్? వినబడుతుంది వినబడుతుంది, చెప్పండి. రాజకీయంగా మాట్లాడకూడదు, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం అనుకునే లోపు నా వాయిస్ కట్ అయింది. ఈ లోపు జనసేన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో డిబేట్ లో ఏంటంటే మాట్లాడతాడు, ఏమను ఏంటో వాళ్ళందరూ ఆల్రెడీ ఒప్పేసుకున్నారు, వాళ్ళకి తెలిసే దొరుకుతుంది, మమ్మల్ని పంపి పెడుతున్నారు, ఏం మాట్లాడుతున్నాం అన్న మనం? మీరు టీవీలు చూడలేదా? వెల్కమింగ్ చెప్పారండి, వెల్కమింగ్ చెప్పడం చెప్పానండి, మీరు క్లియర్ గా దృష్టిలో పెట్టుకోండి. మీకు తెలిసే మాట్లాడతారా? నిన్న పార్లమెంట్ లో అడిగిందెవరు? పార్లమెంట్ లో నిన్న కోసం అడిగిందెవరు? పార్లమెంట్ లో ఎవరు లిఖిత ప్రమాణాన్ని ఇచ్చింది? తెలుగుదేశం పార్టీ లిఖిత ఇచ్చారా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అడిగారు, మీకు తెలుసా విషయం? వెంకటరెడ్డి గారు కొంచెం స్లోగా మాట్లాడండి. మీరు ఆవేశంగా మాట్లాడుతుంది, ఆడియో కూడా కట్ అయిపోతుంది. మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడతారు. చెప్పండి, వినబడుతుంది. ఇది విశాఖపట్నం ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం కాదు, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం. రాష్ట్రానికి సంబంధించినటువంటి హక్కుగా ఏదైతే మనకు వచ్చిందో దాన్ని సాధించుకున్నావో దానికి సంబంధించినటువంటి అంశం. దానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఫిబ్రవరి 10వ లెటర్ రాశారు, ఫిబ్రవరి 6వ తారీఖున దానికి ప్రత్యామ్నాయాలు సూచిస్తూ ఈ రోజు కూడా మళ్ళీ రాశారు, అఖిల పక్ష సమావేశము ప్లస్ కార్మిక సంఘాల నాయకులు తీసుకొని వెళ్తాను, మోడీ గారు అపాయింట్మెంట్ అడిగారు. అఖిల పక్షంలో జనసేన కూడా రావాలి, భారతీయ జనతా పార్టీ కూడా రావాలి, తెలుగుదేశం కూడా రావాలి, అఖిల పక్షం అన్ని రాజకీయ పార్టీలు కదా, వాళ్ళు కూడా రాజకీయ పార్టీలు ఉన్నామని అనుకుంటున్నారు కదా, సో వాళ్ళు కూడా తీసుకెళ్లాలి కదా. సో దీంట్లో ఇప్పుడు రాజకీయం చేస్తా, వైఎస్ఆర్ సిపికి తెలిసి చేస్తా ఉన్నారు, వైఎస్ఆర్ సిపికి తెలిసి చేయడానికో లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తెలిసి చేయడానికి, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందా, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందా, సూటిగా నేను అడుగుతున్నా. మీరు ఆరోపణలు చేయడానికి వచ్చినటువంటి ఆరోపణలు చేస్తా, ఎవడు డ్రామా నడుపుతున్నాడు, ఎవడు ఏంటున్నాడు, మీరు మాట్లాడినప్పుడు ఎవడు ప్యాకేజీలు కబుడు పోయాడు మాట్లాడితే ఇది డిబేటబుల్ కాదు. మనం రాజకీయ విమర్శలు చెప్తున్నాడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు రాజీనామాల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన సబ్జెక్ట్ చెప్పారు, కానీ పాయింట్ పాయింట్ అక్కడ వస్తా అనుకునే లోపు జనసేన పార్టీ వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళకి ఎట్లా మైండ్ లేదు, ఇక నేను కూడా దాంట్లో కలదలుచుకోలేదు. రాజీనామాల అంశం వచ్చినప్పుడు ఎస్ మంచిగా అడిగారు, రాజీనామాల అంశం, రాజీనామాలు చేస్తే ఇది ఆగిపోయింది, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని, అంటే ఎలక్షన్స్ మళ్ళీ వస్తే మళ్ళీ వైఎస్ఆర్సిపి గెలిచింది, దాని వల్ల ఆగిపోయింది అని అంటే ఏం చేద్దాం? సూటికి అడుగుతున్నా వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానంలో ఒక స్పష్టమైనటువంటి లైన్ ఉంది, అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకున్నాం అనేటువంటి ఒక మాట ఉంది, దీనికి సమాధానం ఉంది? రాష్ట్ర కొన్ని ప్రత్యేక అంశాలలో అవసరమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తాము, దీనికి సంప్రదించామని చాలా తేడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించలేదు సార్, అవసరమైనప్పుడు సంప్రదిస్తాము, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి మాటలు లేవు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జోక్యం కావాల్సి వచ్చినప్పుడు మద్దతు కోరుతామని చెప్పి దాన్ని స్పెసిఫిక్ గా ఇచ్చారు. దాన్ని ఈ ఇంగ్లీష్ చదవటం కానటువంటి ఆ ఏబిఎం రాధాకృష్ణ లేదంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని తప్పుగా పట్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించేసాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసేసామని చెబుతా ఉంటే ఇంతకంటే బూతు ఏమైనా ఉందో నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అవతలకు వచ్చినప్పుడు సంప్రదిస్తా అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని దీంట్లో అంశాల మీద అవసరమైనప్పుడు సంప్రదిస్తామని ఇచ్చారు, ఇది దానికి సంబంధించి. మీరు కూడా లెటర్ తెప్పించుకొని చదవండి. రైట్ రైట్ శరత్ గారు, తప్పుదో పట్టించడానికి కార్యక్రమం చేసి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ దాన్ని డిజిటల్ చేయడానికి రెడీగా ఉంటే వైఎస్ఆర్ సిపి క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. అంటే బయట జనసేన గారు తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి వస్తుంటే కొనిగిపోతా ఉన్నారా?
మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు ఆన్సరబుల్ అండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తా ఉంటే దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతారు. రాష్ట్ర ప్రభుత్వం రైట్ రైట్. తెలుగుదేశం పార్టీ నేత విద్యాసాగర్ గారు లైవ్ లో ఉన్నారు. విద్యాసాగర్ గారు, మీ విశ్లేషణ ఏంటి? జరుగుతున్నటువంటి పరిణామాలకి అనవసరంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు, అలానే వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదు, విశాఖ ఉక్కును అందరం కలిసి అఖిలపక్షం ద్వారా కాపాడుకుందామని వైసీపీ అంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? మీరేమంటారు ఈ ప్రతిపాదనకి? నమస్కారం అండి. అట్లాగే మిత్రులిద్దరికి కూడా నమస్కారం. ఇప్పుడు నేను శరత్ గారు చెప్పింది, వెంకటరెడ్డి గారు చెప్పిన దాంట్లో శరత్ గారు చెప్పింది ఒక 20% అంగీకరిస్తాను, కానీ మరి వెంకటరెడ్డి గారు వాదులాడేదైతే వితరణవాదం అని చెప్పి ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఈ ఉక్కు పరిశ్రమకు సంబంధించి, గనులకు సంబంధించినటువంటి కమిటీ, పార్లమెంటరీ కమిటీలో నెంబరు కడప జిల్లా కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ విశాఖ జిల్లా సారీ విశాఖ ఉక్కు వెంకటరెడ్డి గారు, మీరు ఆగుతారా? రైట్ ఒక నిమిషం, ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు గారు. విద్యాసాగర్ గారు చెప్పండి. ఆయన మాట్లాడితే ఆయన వాయిస్ కట్ చేయండి. రైట్ రైట్ మాట్లాడండి. ఆయన ఉక్కుకు సంబంధించిన దీంట్లో పార్లమెంటరీ కమిటీలో అవి మంత్రి అవినాష్ రెడ్డి, మచిలీపట్నం ఎమ్మెల్యే ఇద్దరు నెంబర్ ఆ కమిటీలో నెంబర్స్. ఆ పోస్ట్పోతో చేయడం చర్చలు పార్లమెంటరీ కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఎప్పుడో లాస్ట్ ఇయర్ పాల్గొన్నారు. ఈ విషయం మీద వాళ్ళిద్దరికి అందరికంటే ముందు వాళ్ళిద్దరికే సమాచారం ఉంటుంది, వాళ్ళిద్దరు ఎంపీలు. రెండవది, పోస్కోకు సంబంధించినటువంటి ప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన మాట వాస్తవం అవునా కాదా? కలిస్తే ఈయన చెప్పడం ఏంటంటే నేను ఇక్కడ కడపలోనూ ఇంకో చోట పెట్టమని చెప్పాను, వాళ్ళ ప్రతిపాదనను నేను తిరస్కరించాను అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట ఇది రెండోది. మూడో మాట ఏంటంటే, మేము నిన్న మనం చూసాం పార్లమెంటులోనే అమిత్ షా గారికి ఈ విషయాల మీద అసలు వినతి పత్రం ఇవ్వలేదని చెప్పి పార్లమెంటు సాక్షిగా సంబంధిత మంత్రి ఇచ్చినటువంటి మాట. మరి సంబంధిత మంత్రి వీళ్ళు బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసేసి మేము అమిత్ షా గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన మాట ముఖ్యమంత్రి నోటి మీద అబద్ధం, ముఖ్యమంత్రి స్వయంగా అబద్ధం చెప్పాడు ఈ విషయంలో. నాలుగో విషయము, ఉత్తరం ఏదైతే రాస్తాను అంటే ఈ ఉత్తరం అన్నది నువ్వు ఒప్పేసుకొని నువ్వు మీ పార్లమెంటు సభ్యుల కమిటీలో చైర్మన్ ఉండి నీకు సమాచారం నీ దగ్గర ఉండి పోస్కో ప్రతినిధి దగ్గరకు వచ్చి సంప్రదించి ఆ ప్రతిపాదన తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేను మా తప్పు లేదు, మాకేం సంబంధము, మేము కేంద్ర ప్రభుత్వం సంస్థ కదా అది, మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కేంద్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళతో మాట్లాడాలి కదా, మాది ఏం తప్పు అంటే అదే రోజు పోస్కో ప్రతినిధుల సభ్యులు వచ్చినప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినాడు, ప్రతిపాదనను ఎందుకు గట్టిగా వ్యతిరేకించలేదు. పోని వీళ్ళు ఇప్పుడు ఈ డ్రామాలు ఏవైతే ఉన్నాయో, పార్లమెంట్లో డ్రామాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి తెలిసే ప్రతిపాదనలు వచ్చాయి, వీళ్ళకి తెలిసే చర్చలు జరిగాయి, వీళ్ళ ద్వారానే సమాచారం తెప్పించుకున్నారు. మొత్తం తెప్పించుకున్న తర్వాత పార్లమెంట్లో వీళ్ళే క్వశ్చన్ వేశారు, తెలిసే క్వశ్చన్ వేశారు తెలిసి క్వశ్చన్ వేసి బీజేపీని విక్టిమ్ చేయడానికి బీజేపీ దగ్గర నుంచి మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఒక మూడు పేపర్లో ఒక చిన్న లైన్ చదివి వెంకటరెడ్డి గారు ఏమంటారంటే ఇదేదో సంప్రదించాము అని ఒక లైన్ కాదు, పార్లమెంట్ సాక్షిగా నిర్మలా సీతారామన్ మూడు పేజీల డ్రాఫ్ట్ చదివితే డ్రాఫ్ట్ లో ఉన్నది ఏంటంటే జనవరి 27వ తారీఖు నిర్ణయం తీసుకుంటే అంతకు ముందు నుంచి ఆ తర్వాత నుంచి ప్రతి సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వం మేము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము అని చెప్పి స్వయంగా పార్లమెంట్ లో చెప్పినటువంటి మాట. సో మూడు పేజీల డ్రాఫ్ట్ లో ఒక్క లైన్ చదివేసి ఇది కరెక్ట్ ఇది కదా అని మాట్లాడితే అది వితండవాదం అవుతుంది. సో ఇక్కడ వీళ్ళకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినప్పుడు దాన్ని గట్టిగా ఎందుకు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి ఎందుకు ఉత్తరం రాసి తిరిగి గట్టిగా వ్యతిరేకించలేదు? 2014లో అప్పుడు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా పోస్కో ప్రతినిధులు వస్తే అది కుదరదు అని చెప్పి గట్టిగా తిప్పి పంపించి అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని దాన్ని అప్పుడు ఆపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి సర్వోన్నతమైనటువంటి అధికారాలు, విస్తృతమైనటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో తద్వారా ప్రెజర్ పెంచాల్సింది కేంద్ర ప్రభుత్వం మీద. మనకి కెపాసిటీ ఉంటే కేంద్ర ప్రభుత్వం కాదు వాళ్ళ అప్పకు కూడా దిగొస్తారు. అటువంటిది పోయి ఈ రోజు కొత్త ప్రతిపాదన ఏం తీసుకుని వచ్చారంటే 7000 ఎకరాలు ఉన్నాయని కొత్తగా మొదలు పెట్టారు. అంటే ఏంటంటే రాష్ట్ర విభజన అప్పుడు కూడా ఆర్టికల్ 3-4 కింద రాష్ట్రాన్ని 2గా విభజించవచ్చు అని చెప్పి ప్రపోజల్ పెట్టింది వైసీపీ పార్టీయే.
ఈ రోజు కూడా కేంద్ర విశాఖ ఉక్కు మీద దీని మీద 7,000 ఎకరాలు ఉంది 7,000 ఎకరాలు ఉంది చెప్పి ఎవరు మొదలు పెట్టారంటే ఇదే స్వయాన ముఖ్యమంత్రి మొదలు పెట్టారు. అంటే దాన్ని భూమిని కొట్టేద్దామనా లేదంటే అమ్మేద్దామనా? రెండో విషయం ఏంటంటే ఈ రోజు విజయసాయి రెడ్డి గారు దీన్ని తీసుకొని పోయి మనం స్టాక్ ఎక్స్చేంజ్ లో కన్నా బిజినెస్ చేస్తే అసలు ప్రైవేటీకరణ అవసరం లేదు అన్నారు. అంటే మీకు అవసరమైనప్పుడు ప్రైవేటీకరణ స్టాక్ ఎక్స్చేంజ్ లో దీన్ని పెట్టి షేర్లు పెట్టి దాన్ని అమ్ముకోవచ్చు, ఇంకొకరు ఏదైనా స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టి షేర్లు పెట్టి ఏదైనా వ్యాపారం చేస్తాము అని చెప్తే మాత్రం అది వాళ్ళు మాత్రం వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడచ్చు. బలా భలే ఉంది విజయసాయి రెడ్డి డ్రామా, ఇదంతా డ్రామా ఆర్టిస్ట్. మన ఏదో పెద్ద ఆయన ఏదో పెద్ద విశాఖను ఏదో దత్తత తీసుకుని లాగా రోడ్డు మీద పొలోమని నడుచుకుంటా మైక్ పట్టుకొని ఒక డ్రామా ఆర్టిస్ట్ మాదిరి ఇదేంటి సంగతి ఆయన పోయింది ఎవరి దగ్గర కండి? వీడియోలు చూడండి కావాలంటే. వైసీపీ జెండాలు ఎవరైతే పట్టుకొని ఉంటారో వాళ్ళ దగ్గరికి, ఏదో పెద్ద డ్రామా ఇది. ఆ డ్రామాలో భాగంగా వాళ్ళకి కావాల్సిన మనుషుల దగ్గరికి పోయేసి మైక్ పట్టి వాళ్ళకి సమాధానం చెప్పి దాని పెద్ద కలరింగ్ ఇవ్వాలని చూస్తే ఆ సిఐటి వాళ్ళు అడిగిన ప్రశ్నకు పొలోమని చెప్పి పారిపోయాడు. ఈ డ్రామాలు ఏంది, మీ డ్రామాలు ఏంది, మీ సంగతి ఏంది? మీరు ప్రతి విషయంలో రాష్ట్ర ప్రజలను పక్కదా పట్టించే సమాచారాన్ని టీవీల ద్వారా వాళ్ళకున్న మీడియా ద్వారా నీలి మీడియా ద్వారా వాళ్ళు చేసి చేరవేస్తున్నటువంటి సమాచారం అంతా ఇంత కాదు. ఈ రాష్ట్రానికి పెట్టిన శని దరిద్రం ఈ వైసీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కనుక మీరు కనుక ఓడించకపోతే, ఈ రోజు మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఓడించకపోతేనా వీళ్ళ కేసుల మూలంగా కేంద్ర ప్రభుత్వానికి తలకి కాళ్ళు పట్టుకొని అదే చెప్పారండి పార్లమెంట్ సాక్షిగా అమిత్ షాకు బయటకు వచ్చి ఇదే ముఖ్యమంత్రి ఇంత నిఖార్సైన అబద్ధం చెప్తాడా? ఏ ముఖ్యమంత్రి అయినా నేను అమిత్ షాకు రిప్రజెంటేషన్ ఇచ్చానని చెప్తాడా? అదే పార్లమెంట్ సంబంధ శాఖ మంత్రి అసలు అమిత్ షాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు పార్లమెంట్ సాక్షిగా చెప్పాడే. ఇంత దరిద్రమైనటువంటి అబద్ధాలు చెప్పే అలవాటు ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వచ్చిందండి? అన్పార్లమెంటరీ వద్దు సార్. విద్యాసాగర్ గారు ఒక నిమిషం. శరత్ గారు మీరేమంటారు? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికీ ఒకవైపు నుంచి వైసీపీని బాధ్యులు చేస్తున్నారు, ఇంకోవైపు నుంచి విపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళనలు ఒక పక్క నుంచి నడుస్తున్నాయి, కానీ జనసేన బీజేపీ కొయిలేషన్ ఉంది. ఈరోజు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సమాధానం చెప్పాల్సింది ఈ రెండు పార్టీల నేతలు అనేటువంటి అభిప్రాయం జనంలో ఉంది. ఫర్దర్గా ఈ ఇష్యూని ఎలా టేకప్ చేసే అవకాశం ఉంది అఖిల పక్షంలో కానీ లేదా విశాఖ ఉక్కుని కాపాడుకునేటువంటి వ్యూహంలో కానీ మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి, ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినప్పుడే ఒక వెల్కమింగ్ స్టెప్ కింద అఖిల పక్షం అనే ఐడియాని నేను అప్రిషియేట్ చేశాను. అలాగే అది మంచిదండి, ఎందుకంటే అందరు కార్మిక నాయకుల నుంచి కానీ లేకపోతే అందరు పార్టీ రిప్రజెంటేషన్స్ నుంచి కానీ అందరినీ తీసుకువెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారు ఒపీనియన్ అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా మన ప్లీడింగ్ అనేది ఏదైనా చేసుకోవాలంటే కనుక మన సబ్మిషన్స్ చేసుకోవాలని అనుకుంటే కనుక అది ఖచ్చితంగా బాగుంటుందండి. సో అలాగే మీరు ఇప్పుడు మేము ఏదైతే మిత్రపక్షం కింద ఉన్న బీజేపీ ఏదైతే మాతో ఉందో దానికి ఉండడం వల్లే మేము ఎప్పుడైతే స్టేట్మెంట్ అనౌన్స్మెంట్ వచ్చిందో దాని జరిగిన 3-4 రోజుల్లోనే మా అధినేత ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళినప్పుడు మొత్తం అన్ని మన ఆంధ్రుల నుంచి వాళ్ళ పరిస్థితులు అంతా కూడా ఈ విశాఖ ఉక్కు గురించి ఏదైతే ఉందో అన్ని కూడా సబ్మిట్ చేశారు. కాకపోతే జరిగిన పరిస్థితి ఏంటంటే ఎంత మనం ప్రయత్నించినా సరే ఆల్రెడీ ఒక స్టేటస్కి ఒక స్టేజ్కి వచ్చేసింది. అది కూడా చాలా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత లేకపోతే జరిగిన తర్వాతే వచ్చిన పరిణామాలండి ఇవన్నీ కూడా. ఇక్కడ యాజ్ అండ్ వెన్ నీడెడ్ అనే పాయింట్ క్లియర్గా స్టేట్మెంట్లో ఉండి ఉండొచ్చు, బట్ ఏంటంటే ఇప్పటి నుంచి ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కూడా మేము యాజ్ అండ్ వెన్ రిక్వైర్మెంట్ మేము ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని క్లియర్గా స్పెసిఫై చేస్తున్నారు. అది కూడా దాంతో పాటు ముందుగా జరుగుతున్న వాటన్నిటి కూడా మేము ఎప్పటికప్పుడు సబ్మిట్ చేస్తూనే ఉన్నామని చెప్పారండి. సో దానివల్ల చాలా మటుకు ఎంతవరకు మనం ప్రొటెక్ట్ చేద్దాం, ఎంతవరకు మనం ట్రై చేసినా సరే మా రిప్రజెంటేషన్స్, ఎందుకంటే మేము మిత్రపక్షంగా ఉన్నాం కానీ మేము ప్రభుత్వంలో లేము. అలాగే మేము ప్రత్యేకంగా ఈ పరిస్థితుల్లో మేము రిప్రజెంట్ చేయడానికి మాకు ఎంపీలు లేరు, లేకపోతే కనుక మా మీద డిపెండ్ అయ్యి లేదండి. బట్ మా ప్రయత్నం కింద మా బాధ్యత కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి, మేము ఒక పార్టీగా ఉన్నాం కాబట్టి ప్రజల దగ్గర నుంచి ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా మేము సబ్మిట్ చేసే విషయంలో ముందుగా ఫస్ట్ ఢిల్లీ వెళ్ళింది మేము సబ్మిట్ చేసాము. రైట్. వెంకటరెడ్డి గారు మీరు ఏమంటారు? వైసీపీ పాత్ర లేదు అని మీరు అన్నారు. చాలా స్పష్టంగా కొన్ని ఆధారాలని వివరాలని కూడా విద్యాసాగర్ గారు కోట్ చేశారు. అంటే ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో వైసీపీ అంటే రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత సమాచారం ఉంది. ఎంపీలు కూడా మీటింగ్లో పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా విశాఖ ఉక్కు త్వరలో ప్రైవేటీకరణ అవుతుంది అన్న విషయం దాదాపు 1 సంవత్సరం ముందరే తెలుసు అనేటువంటి విశ్లేషణ చేశారు. మీరు ఎంతవరకు అంగీకరిస్తారు దీన్ని? ఒకటి కేశవ్ గారు
ఫస్ట్ నేను నెంబర్ ఆఫ్ డిబేట్స్ మీ దగ్గర కూడా అటెండ్ అవుతా ఉంటా. నేను అంత తొందరగా కూడా లూజ్ టాక్ ఎప్పుడు చేయను. కానీ కంట్రోల్ తప్పేటట్టుగా అవతల ప్యానెల్లో ఉన్న ప్రతిని మాట్లాడితే నాకు అంతకంటే ఎక్కువ కోపం ఉంటుంది. నేను అంతకంటే కూడా ఎక్కువ మాట్లాడగలను. కానీ సూటిగా నేను చెప్తా ఉన్నా, అసలు అంత అబద్ధాలు చెప్తుంటే మీరు కూడా కంటించాలి కేశవ్ గారు. ఎందుకు కంటించట్లేదు? పోస్కో కంపేస్తున్నారని అసలు ఎవరో చెప్పారా? ఫస్ట్ది పోస్కోకి అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టా? రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే సరిపోయిందా? రెండో పాయింట్, అవినాష్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన దాంతో ఆ ఎటువంటి కంపెనీలో మేము మెంబర్ని కాదని. మూడో అంశం వచ్చేటప్పటి కన్నా నిర్మలా సీతారామన్ గారు చెప్పారండి ఎవరికి, ఈ తెలుగుదేశం పార్టీ వారికి సపరేట్ గా చెప్పారు పార్లమెంట్ లో. వాళ్ళ ఎంపీలను సపరేట్ గా పిలిచి క్యాబిన్ లోకి ఇదిగో మేము రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించామని చెప్పారంట. లెటర్ తీవ్రు లాయర్ నీ దగ్గర లెటర్ లో చదువు నేను మొత్తం వెంట ఎక్కడ చెప్పారా రాష్ట్ర ప్రభుత్వం గురించి? ఉందా నీ దగ్గర లెటర్? నీ దగ్గర వినిచుంటు నోటు ఉందా? నేను అడుగుతున్నా విజయసాగర్ గారిని, ఉందా నీ దగ్గర? మూడు పేజీలు ఉన్నాం కదా, మూడు పేజీల్లో ఒక పాయింట్ చూపించు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్టుడేట్ నువ్వు సంప్రదించావని చెప్పి చెప్పు. నీకు తెలియకపోతే తెలుసుకో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పుడు వాదనలు చేస్తే ప్రజలు పిచ్చివాళ్ళనుకుంటున్నాము. మీరు అలా క్రియేట్ చేయాలని చూస్తేనే మనం మీకు బుద్ధి చెప్పి మళ్ళీ బుద్ధి చెప్తుంది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఏం చెప్పింది? ఆగస్టు 27వ తారీఖు 2021 కేంద్ర క్యాబినెట్ అఫైర్స్ కమిటీ 100% డిఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి నిర్ణయించిందని చెప్పారు. ఇది అసలు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారో తెలుసా? 2016వ సంవత్సరంలో 35 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ 35 ఒకటి ఆర్ఐఎన్ఎల్ అంటే తెలుసు కదా నీకు, రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ లిమిటెడ్ ఆ 35 ఇది ఒకటి 2016 నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఎవరితో ఎవరు కలుసుకున్నారా? భారతీయ జనతా పార్టీతో మీరు అదొక అధికారంలో లేదా? 2016లో ఎవరెవరితో కలుసుకున్నారు? విద్యాసాగర్ గారు అయ్యా జనసేన ప్రతినిధులు మీరు కూడా భారతీయ జనతా పార్టీతో ఉన్నారు. 2016లో 35 కంపెనీలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే ఎప్పటి వరకు 8 కంపెనీలు 8 సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ పూర్తయింది 35లో ఈ 5 ఏళ్లలో. అదే రెండో పాయింట్ వచ్చేటప్పటికి స్టేట్ గవర్నమెంట్ ఎక్కడ చెప్పాల తప్పుగా బట్టి కార్యక్రమం చేయొద్దు. మేము ఈరోజు చిత్తశుద్ధి ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అఖిల పక్ష సమావేశం తీసుకెళ్తా ఉంటున్నాం. మీ తెలుగుదేశం పార్టీకి అఖిల పక్ష సమావేశంతో వస్తారు మీరు, మీ జనసేన అఖిల పక్ష సమావేశంతో ముఖ్యమంత్రి వస్తారని అపాయింట్మెంట్ కలిగితే లేదంటే పారిపోతారు మీ ఇద్దరు చూడి కలుస్తున్న సమాధానం చెప్పండి. మేము నిజంగా డ్రామాలు క్రియేట్ చేయాలని ఉందని ఈరోజు రాష్ట్రంలో రాజకీయ పార్టీ కూడా ఉండదు. మీరు కనీసం ఈ రోజు పోటీ మీరు ఉన్నారు అంటే మేము ప్రశాంతంగా ఉండబట్టి ఇంకా రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసిన వ్యవహరించాలని చూస్తే ఇక్కడ ఎవరు చూస్తూ కూర్చోరు. మీ దగ్గర ఆధారాలు ఉంటాయి నిలబెట్టండి. రేపు పొద్దున రేపటి ఎన్నికలు ప్రజలు అదే విశాఖపట్నం ప్రజలు విశాఖపట్నం సాక్షిగా మీరు చెప్పే అబద్ధాలని నమ్ముతారో మేము చెప్పేటటువంటి వాస్తవాలను విని మా తరపు వస్తారో రేపు 14వ తారీఖు డిబేట్ లో సిద్ధంగా ఉన్నారు విజయసాగర్ గారు. మీరు తెలుగుదేశం పార్టీ రాజకీయ చనిపోతారా? డిబేట్ లో రాకుండా మార్చుకుంటారా? మీరు మీరు చెప్పేది అబద్ధాలు, మేము చెప్పేది నిజాలు. ప్రజలు మీరు సిద్ధంగా ఉన్నారా? ఇదే మీకేం చిత్తశుద్ధం చెప్పండి? ఢిల్లీ ఎందుకు పవన్ కళ్యాణ్ వాళ్ళు అనుకున్నారు అది అయిపోయింది, అది వాళ్ళ చేతిలో ఉంది. మీ నాయకులు అంత ఊరంతా అయిపోయిన తర్వాత దొంగల వాళ్ళందరూ నిర్ణయం తీసుకొని అందరు రోజు పెడుతుంటే మేము రాసిన లెటర్ కాపీ పెయింట్ చేసి ఏదో ప్రధానమంత్రి పొక్కుబడిగా మీరు రాసి ఈ రోజు మీకు ఎక్కడ మాట్లాడడానికి 2016 పోస్కోతో కొరియాలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఇదే మాట్లాడారు పోస్కో వాళ్ళు ఇక్కడికి వచ్చారు ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్తున్నారు అడిగారు. మేము దీనికి సంబంధించిన విషయం కాదు, మేము ఇక్కడ పెట్టుబడి పెట్టమని అడిగాము అని చెప్పారు. విశాఖపట్నం స్టీల్ గురించి అసలు అంశం కాదు, విశాఖపట్నం స్టీల్ అమ్మేశారు పోస్కోకి. ఒక విషయం వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి భూముల చర్చ పదే పదే వైసీపీ నేతలు ఎందుకు తీసుకొస్తున్నారనే దానికి సమాధానం ఉందా? ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మొట్టమొదటి అంశం మూడు అంశాలు ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. మొట్టమొదటి అంశం దానికి సంబంధించిన గనుల కేటాయింపు. ఎందుకు ఈ 14 ఏళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గనులు కేటాయించమని ఎందుకు అడగలేదు?
శరత్ గారు మీ పాయింట్ ఏంటి? జనసేన పార్టీ చూడు కలుస్తున్నా, ఎప్పటికైనా కేంద్రం దీన్ని ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు మీకు కానీ చిత్తశుద్ధి ఉంటే, మీకు రాష్ట్ర ప్రజల మీద ఉంటే మీ నాయకులు బయటకు వచ్చి పోరాడమనండి, లేదంటే దీన్ని ఆపకుండా అడ్డుకోమనండి. మేము వాళ్ళతో కలిసిలేము, మేము భారతీయ జనతా పార్టీలో మేము కలిసాం, కలిసిన మీరు కలిసి వెళ్ళాలి కారణ పార్టీ. సో మీరు సమాధానం చెప్పండి. రైట్ శరత్ గారు. సార్ ముందుగా ఒక పాయింట్ అండి, జనసేన పార్టీలో అధినేత ఒక్కళ్ళే బయటకు వస్తేనే పోరాటం అనేది కాదండి. ఇక్కడ ప్రతి నాయకుడు, ప్రతి జన సైనికుడు కూడా పోరాటంలో ఉన్నారు, చేస్తున్నారు. ప్రత్యేకంగా నేను మన వెంకటరెడ్డి గారికి చెప్పదలుచుకున్నానండి, గట్టిగా మాట్లాడిన దాని ప్రకారం కానీ లేకపోతే ఒక అత్యుత్సాహంతో మాట్లాడిన దాని ప్రకారం కానీ అవుట్కమ్స్ అనేది రావండి. ఎప్పుడైతే 2016లో కాదు 2018లో వాళ్ళు 30 సంస్థల్ని ప్రైవేటీకరిద్దామనుకున్న పరిస్థితి అనేది డెసిషన్ తీసుకున్నారు, దాన్ని 2020-21 బడ్జెట్లో 175,000 కోట్లు దాని నుంచి సమీకరించాలి అనే ఉద్దేశం అనేది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చారు. ఆల్రెడీ అనుకున్న 30 సంస్థల్లో 8 సంస్థలు అనేది ఆల్రెడీ చేసేసారు. ఇక్కడ ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఎప్పుడైనా ప్రపోజల్స్, 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం తీసుకున్న ప్రపోజల్స్ కూడా ఉన్నాయండి. పోలవరం అనేది 50 సంవత్సరాల క్రితంది, అది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి వస్తుంది. ఆ ఇంప్లిమెంటేషన్కి వస్తే క్రెడిట్ ఎవరు తీసుకుంటారండి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కదండి, మా హయాంలో జరిగింది, మేమే కట్టించాం అని చెప్తున్నారు. అలాగే 30 సంస్థల్ని 2016-2018లో వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు సరే, ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతున్నది ఇప్పుడు మీ హయాంలో, మీ ప్రభుత్వంలో జరుగుతుంది. ఒకప్పుడు క్రెడిట్ తీసుకుంటే కనుక ఇంకొకసారి ఖచ్చితంగా దానికి నష్టం వచ్చేది కూడా, అది మీరు మీ బాధ్యత కింద తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఉందండి. ఇక్కడ ఏంటంటే నిజం అనేది వినిపించింది, అవసరం అనేది కనిపించింది. క్లియర్గా చెప్తున్నాను, నిజం వినిపించింది, అవసరం కనిపించింది. ఎంతసేపు ఏంటంటే వీళ్ళు వైజాగ్ షిఫ్ట్ అయిపోవాలి, అక్కడ ఫ్లాట్ ల్యాండ్స్ ఏం లేకపోవడం వల్ల, ఒకవైపు సముద్రం ఉండడం, ఒకవైపు కొండలు ఉండడం వల్ల వీళ్ళకి ఏదో కావాలన్న ఉద్దేశంతో వీటన్నిటితో కూడా ఒక నిర్ణయం అయి ఉండొచ్చు అండి. నేను దాన్ని ఏమి కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు, బట్ ఒక ఫ్లాట్ ల్యాండ్ కింద ఒక 5,000 ఎకరాలు 7,000 ఎకరాలు వీళ్ళకి కావాలి. దాని రియల్ ఎస్టేట్ లేఅవుట్లు, ప్లాట్లు అనే ఉద్దేశం. ఇప్పుడు ఒక సీఎం గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఆయన అందరి రిప్రజెంటేషన్ కింద ఉక్కు పోరాట సమితి నాయకులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పచ్చండి, ఉన్న ఆప్షన్స్ అని చెప్పచ్చు. బట్ మొట్టమొదటి ఆప్షన్ ఆయన చెప్పిందే 7,000 ఎకరాలు అనే చెప్పారు. తర్వాత ఈక్విటీ, తర్వాత మార్కెట్ లిస్టింగ్ చేద్దాం, షేర్ మార్కెట్లో పెడదాము, దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అనే పాయింట్స్ చెప్పారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక మీరు రియల్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ లాస్ట్లో చెప్పండి. అలాగే మీ నాయకులు అనేవాళ్ళు చాలామంది బంగారు కానీ 7,000 ఎకరాలు ఉంది అంతుందని చెప్తారు. ఒక చిన్న సైంటిఫిక్గా నేను ఒక పాయింట్ చెప్తున్నానండి, యాజ్ ఎ ప్రొఫెసర్ కింద, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది 19,000 నుంచి 22,000 ఎకరాల స్థలం ఉంటే కనుక, ఎందుకంటే రిజర్వ్డ్గా కొంత లొకేషన్ని వదిలేశారంటే కనుక హీట్ జనరేట్ అయ్యేది అక్కడ నుంచి కూడా, బ్లాస్ట్ ఫర్నేసెస్ నుంచి వచ్చే హీట్ జనరేట్ అయ్యేది అంతా కూడా, దగ్గరలో ఎటువంటి నిర్మాణాలు అటువంటివి ఉంటే కూడా ఖచ్చితంగా కరిగిపోతాయండి. మేబీ ఒక ఫ్లాట్ ల్యాండ్ ఉంది, ఫ్లాట్ ల్యాండ్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసి అమ్మేద్దాము, లేకపోతే దాని నుంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఆ జోన్ అంతా కూడా ఏంటంటే ఇండస్ట్రియల్ ఓరియంటేషన్లో వచ్చేసి అక్కడి నుంచి వచ్చే ఓవర్ హీట్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు కూడా నివాస స్థలానికి ఉపయోగం లేకుండా ఉంటాయి. అటువంటి దానిని కూడా వీళ్ళు మా దగ్గరే ఉంది కాబట్టి ల్యాండ్ యూజ్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మేము కన్వర్ట్ చేసి ఇచ్చేస్తాము అనే కమిట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు.
అంత పెద్ద గవర్నమెంట్ ఉండి 151 మంది ఎమ్మెల్యేలు ఉండి అంతమంది అడ్వైజర్స్ ఉండి కూడా ఈ ఒక చిన్న పాయింట్ని ఎందుకు మిస్ చేస్తున్నారండి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న 7000 ఎకరాలని కనుక మనం రియల్ ఎస్టేట్ కింద ప్లాట్స్ కింద మార్చినా కానీ ఇన్వెస్ట్మెంట్ సంపాదించినా కానీ అది పక్కనే ప్లాంట్ పక్కనే ఉండడం వల్ల ఖచ్చితంగా అది నివాస యోగ్యానికి ఉపయోగపడింది ప్లీజ్ అండి దాన్ని దృష్టిలో పెట్టుకోమని వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. అలాగే అఖిల పక్షం గురించి అంటే కనుక మీరు స్టేట్మెంట్ అఫీషియల్గా ఇవ్వండి, మా పార్టీ అధినేత మా డిసిషన్ తీసుకుంటారు ఖచ్చితంగా. మేము ఇప్పుడే కాదండి, మేము ఆల్రెడీ ఒకటి రెండు సార్లు ముందు కూడా చెప్పున్నా, అందరూ కలిసికట్టుగా ప్రయత్నిస్తే తప్పితే ఈ విశాఖపట్నం ఉక్కు పోరాటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనే పాయింట్ చెప్పున్నా. దానికోసమే మొన్న జరిగిన బంద్ ఎక్సెప్ట్ మా మిత్రపక్షం అది పక్కన తీసేస్తే కనుక సెంట్రల్ నుంచి మాకు మిత్రపక్షం స్టేట్లో ఈరోజు ఉందండి, స్టేట్ నుంచి ఉంది మాకు. కాకపోతే ఈ ఇష్యూ అనేది జరిగింది మొత్తం ఆంధ్రదేశ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ జరిగే నష్టమైన విషయం కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర నుంచి కూడా మేము ఫస్ట్ నుంచి పోరాటం చేస్తున్నాం ఈ విషయంలో. అలాగే ఎలక్షన్స్ పాయింట్ అనేది ఇప్పుడు మనం మాట్లాడడానికి కరెక్ట్ కాదు, బట్ మేము ఎప్పుడు కూడా మేము ఖచ్చితంగా చెప్తూనే ఉన్నాం ఆ పాయింట్ విశాఖలో కానీ లేకపోతే వేరే పొజిషన్స్లో కానీ. నిజంగా ఒక చిన్న పాయింట్ మళ్ళీ నేను అడగదలుచుకున్నానండి వెంకటరెడ్డి గారికి ఎస్పెషల్ అండి, దాని తర్వాత కంక్లూడ్ చేసి సాగర్ గారికి ఇవ్వచ్చండి. మీరు నిజంగా విశాఖపట్నం అనేది ఆంధ్రుల ఆత్మగౌరవం అయితే కనుక అటువంటి పరిస్థితే నిజంగా ఒక అమరావతి దానికి కూడా ఉందండి. మీరు ఈరోజు విశాఖపట్నానికి మేము పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు కానీ అమరావతి దానికి నిన్న జరిగిన సిచ్యువేషన్ కానీ 445 రోజులు జరిగినా కానీ ఇప్పటి వరకు మీ వాళ్ళు ఎందుకు పెదవి విప్పలేదనే ప్రశ్నకు కూడా మీరు క్వశ్చన్ చేసుకోండి. ఎందుకంటే ఒక పోలవరం అవ్వచ్చు, ఒక అమరావతి అవ్వచ్చు, ఒక విశాఖపట్నం ఉక్కు కర్మాగారం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆంధ్రులకి మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి. ఈరోజు ఈ జరిగిన 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ 3 పాయింట్స్ హెవీలీ హీటెడ్ పాయింట్స్ ఖచ్చితంగా ఆంధ్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి చర్చించుకునే పాయింట్స్ కాబట్టి మీరు అందరినీ ఈక్వల్గా చూడండి, అన్నింటిని ఈక్వల్గా చూడండి. అలాగే రియల్ ఎస్టేట్ అనే పొజిషన్ని ప్రోక్రో అనే ఉద్దేశాలు అన్నిటి కూడా మీరు ఆపుకునే పరిస్థితి చేస్తే మాత్రం బాగుంటుందండి. రైట్, విద్యాసాగర్ గారు మీరేమంటారు? ఒకవైపు నుంచి వెంకటరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రైవేటీకరణకి సంబంధించినటువంటి అంశాలు 2016 నుంచి మొదలైన అప్పుడు మీ ప్రభుత్వమే ఉంది అని, మీరేమంటారు? అవును, మేమే అబద్ధం చెప్పలేదే, నేనే చెప్పాను. 5 గంటల ముందు నేనే చెప్పానే 2015లోనే దీని మీద పోస్కో వాళ్ళు వస్తే ఆ రోజు మేము కొట్టామంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మా ఆయన చెప్పిన మాట నా దగ్గరకు వస్తే కుదరదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ రోజు లాభించాను, ఈ రోజు కాలు పట్టుకొని ఈ రోజు ఈయన అమ్మేసేదానికి ఒప్పుకుంటాడని చెప్పి చెప్పామే. మేమే కాదని చెప్పట్లేదుగా, నేను డినే చేసేప్పుడు కదా. నేను ఎందుకు మా అమిత్ షాకు లెటర్ ఇవ్వలేదు, ఆ లెటర్ ఇచ్చాను చెప్పి బయట ఎందుకు చెప్పాడంటే ఆ ఒక్క ప్రశ్నకు తప్ప మీద అన్నిటికీ ఓ ఆయన కగ్గోలు పెట్టేశాడు. మూడో విషయం ఏంటంటే పార్లమెంటు కమిటీలో ఈ ఉక్కుకు సంబంధించి ఉక్కు కర్మాగారానికి సంబంధించి కమిటీలో మీరు ఒకసారి నెట్ లో కొట్టి చూడండి, ఆయన కడప ఎంపీ ఉన్నారో లేదో, ఆయన స్టేట్మెంట్ ఏంది ఇచ్చేది నెట్లో కొట్టి చూసుకుంటే ఇప్పుడు వస్తుంది కదా. లేకపోతే మచిలీపట్నం ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన నెట్లో కొట్టి చూడండి ఆ కమిటీలు ఎవరెవరు ఉన్నారో సభ్యులుగా తెలుస్తుంది. ఆ కమిటీలో వాళ్ళు ఉన్నమాట, వాస్తవం వాళ్ళు నెగోషియేట్ చేసిన మాట, వాస్తవం వాళ్ళు ముఖ్యమంత్రి. ఇప్పుడు మేము మీకు మాట చెప్పాలంటే ప్రతి విషయాన్ని 20 పెద్ద పెద్ద ప్రతినిధులంతా సాక్షి వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిస్తే సాక్షి మీడియాలో పెద్దగా రాస్తారు. మరి పోస్కో లాంటి పెద్ద సంస్థ వస్తే ఆ కలిసిన ముందు రోజు కానీ కలిసిన 2 రోజుల తర్వాత కానీ పోస్కో ప్రతినిధులు కలిసినట్టు వార్తా పేపర్లో సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ వచ్చినట్టు చూపించమని చెప్పండి. ఎందుకు మీడియా దాచింది సాక్షి మీడియా, బూత్ మీడియా ఎందుకు దాచిందండి? కానీ ఒకటి అంటే విద్యాసాగర్ గారు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు కదా, కడపలో కానీ కృష్ణపట్నంలో కానీ బాబులపాడులో కానీ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి చర్చలు జరిగినాయి, పోస్కోకి విశాఖ ఉక్కుకి సంబంధం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు కదా, ఇది వాస్తవం కాదంటారా మీరు? అదే రోజు పోస్కో వాళ్ళు వచ్చిన రోజు అదే విషయము ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టో ప్రెస్ నోట్ పెట్టి ఎందుకు రిలీజ్ చేయలేదు? ఆ రోజు చేసి ఉండొచ్చు కదా, పోస్కో వాళ్ళు వచ్చి కలిసినట్టు సాక్షి టెలివిజన్ లో కానీ సాక్షి పేపర్ లో కానీ ఎందుకు రాయలేదు? అంటే ఎందుకు రహస్యంగా దాచాల్సి వచ్చింది చెప్పమని చెప్పాలంటే చూద్దాం. అదే ప్రతిపాదన నేను పెట్టాను పోస్కో వాళ్ళకి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఎందుకు ప్రెస్ నోట్ రాలేదు చెప్పమని చెప్పండి చూద్దాం. ఇదంతా కూడా వీళ్ళు ఆడేటువంటి డ్రామాలో ఇది భాగం. అన్నిటికంటే దీన్ని 2-3 రోజుల్లోనే దీని మీద మేము ఒక కుట్ర బయట పెట్టబోతున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం మాట్లాడుతున్నారు, విశాఖకు వీళ్ళు క్యాపిటల్ తరలించడానికి విశాఖ ఉక్కు నమ్మడానికి ఉన్న లింక్ ఏంటో ఖచ్చితంగా చెప్తాం మేము. ఆ లింక్ కు విశాఖ రాజధాని తరలించడానికి ఉక్కు ఫ్యాక్టరీ అమ్మడానికి ఉన్నట్టు లింక్ ఏంటో, ఎవరిని సాటిస్ఫై చేయడానికి నిర్ణయాలు తీసుకొని ఈ రోజు ఈ నాటకాలు డ్రామాలు ఆడుతా ఉంటారో తొందరలో బయట పెట్టబోతాం.
మూడో విషయం ఏంటంటే అంటే ఏంటి ఏంటి ఆ సీక్రెట్ ఏంటి విద్యాసాగర్ గారు ఏంటి ఆ సీక్రెట్ ఏంటి జస్ట్ వెయిట్ ఫర్ 3-4 డేస్ ఆ డ్రామాలన్నీ మొదలు పెడతా ఆ డ్రామాలన్నీ కూడా మేము చెప్పబోతున్నాం ఆ డ్రామాలన్నీ కూడా చేస్తాం ఎందుకు ఎవరిని సాటిస్ఫై చేయడానికి ఈ డ్రామాలు తీసుకున్నాయని మా చెప్తా మేమంతా కూడా ఇప్పుడు ఈయన ఏదో పెద్ద మాట్లాడేసి 7,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ 7,000 అదొక ఆప్షన్ ఇదొక ఆప్షన్ అదొక ఆప్షన్ అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు ఆంధ్రుల ఉప్పు విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అని మాట్లాడుకునే పరిస్థితుల్లో ఇది నష్టాల్లో ఉంది అనుకున్నప్పుడు ఒక ప్రపోజల్ నేను చెప్తా ప్రపోజల్ ఆ ప్రపోజల్ మీద ప్రధానమంత్రి కార్యాలయానికి ఎందుకు ఉత్తరం రాయలేదు ఆ జరిగే నష్టాలు 500 కోట్ల 200 కోట్ల 300 కోట్ల 500 కోట్ల విశాఖకు సంబంధించినటువంటి వచ్చే నష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ నష్టాలను పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఒక ప్యాకేజ్ ఇస్తాము సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు మా బడ్జెట్ లో కేటాయిస్తామను 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయిస్తాము దాన్ని అట్లాగే కొనసాగించండి అని చెప్పేసి ఎందుకంటే ఉత్తరం రాయలేదు లేకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ గనులు కేటాయించండి ఉప్పు గనులు కేటాయించండి ఏ రాష్ట్రమైనా సరే మేము దాన్ని మెయింటైన్ చేస్తాము ఆ గనుల నుంచి వచ్చే ముడి ఇనుము తీసుకొని వచ్చి మేము విశాఖ ఉప్పుకి ఇస్తాము ఆ మెయింటెనెన్స్ మేము చేసుకుంటాము లాభం వస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పి ఎందుకంటే ఉత్తరం రాయలేదు విద్యాసాగర్ గారు అదే ప్రశ్న అదే ప్రశ్న విద్యాసాగర్ గారు అదే ప్రశ్న వెంకటరెడ్డి గారు అడిగారు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని ఒకప్పుడు ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలంటే కేంద్రం నుంచి నిధులు ఇప్పించి కాపాడాని అన్నప్పుడు గనులు ఎందుకు ఇప్పించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడైతే ఆయన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ ఆర్ఐపిఎల్ ఎప్పుడైతే ప్రైవేటీకరణ అన్నప్పుడే దాని మీద గట్టిగా వ్యతిరేకించి ఒకప్పుడు వాజ్పేయి పీరియడ్ లోను నెక్స్ట్ నరేంద్ర మోడీ పీరియడ్ రెండు పీరియడ్ లోను ఇది మీ బాధ్యత మా హక్కు అది మేము ఎన్నో ప్రాణాలు కోల్పోయి సాధించుకున్నాము మీరు దాన్ని గాడిలో పెట్టే బాధ్యత మీదే కాబట్టి అమ్మడానికి వీలదని చెప్పేసి వాళ్ళను ఏ రకంగా ఆయన కన్విన్స్ చేసుకుని దాన్ని కంటిన్యూ చేశారు అదే ప్రోగ్రాము అదే కాన్సెప్ట్ ఈ రోజు మళ్ళీ బీజేపీ వాళ్ళు తెర మీదకి తీసుకొని వచ్చినప్పుడు అది ఆయన ధరించుకుంటాడా కాలు పట్టుకుంటాడా కన్విన్స్ చేసుకుంటాడా ఇంకోటి చేసుకుంటాడా ఆపాల్సిన బాధ్యతను వదిలిపెట్టేసి ప్రస్తుత ముఖ్యమంత్రి దానికి సలహాలు ఇస్తాడా 7,000 ఎకరాలు లేకపోతే నేను పోయి ముంబైలో స్టాక్ ఎక్స్చేంజ్ లో పెట్టాలని చెప్పేసి అంత మించిగా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి ఇంత ఆ విశాఖపట్నం ఉక్కు మీద అంత కోరి అంత ప్రేమ ఉంటే ఆయన చేయాల్సిన పని ఏంటంటే వచ్చే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తారు 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మేము మాకు ఉక్కు గనులు కేటాయించండి ఆ ఉక్కును మేము ఉడివసరిగా మేము ఈ విశాఖ ఉక్కుకి ఇస్తాం అని చెప్పి ప్రపోజల్ ఎందుకు పెట్టలేదు అంటే దీన్ని బట్టి స్పష్టంగా ఏమర్థం అవుతుందంటే ప్రీ ఫిక్స్డ్ నేను చెప్పాను కదండి పోస్ట్ కాల్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉత్తరం రాలేదు ప్రెస్ నోట్ రాలేదు నీలి మీడియాలో రాలేదు దాని గురించి ఎవరో అడిగి 10 రోజుల తర్వాత ఇది పెద్ద పూర్తి అయిపోతుంది కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడటము వీళ్ళ ఎంపీలు రాజీనామాలు చేస్తే సమస్యకు పరిష్కారం వస్తుందంటారా విద్యాసాగర్ గారు రాజీనామాలు చేస్తే సమస్యకు పరిష్కారం వస్తుంది ఇది డ్రామా ఇది ఒక ఇది వైసీపీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి కొత్త డ్రామా జనసేన ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలా జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర పోషించాల్సిన పాత్రను ఆయన పోషించి మిగతా పార్టీలు తెలుగుదేశము సిపిఐ సిపిఎం జనసేన కలిపి దీని మీద పోరాటం చేస్తే గానీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి లేదు ఎందుకు లేదు అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు కేసులు ఇరకపోయి ఉన్నారు వాళ్ళు గట్టిగా విమర్శించలేరు సలహాలు ఇచ్చేసి విధిలించుకునే పరిస్థితి కాలు పట్టుకునే పరిస్థితి కానీ ఒకటి గెలిచి ఒక విషయం విద్యాసాగర్ గారు గెలిచి కేంద్ర ప్రభుత్వం మెడల్ పంచుతారని చెప్తే మీడియాలో మనం ఎట్లా నమ్ముతాం అది గెలిచి ఇప్పటికైనా జనసేన ప్రతినిధి నేను చెప్పే సలహా ఏంటంటే బీజేపీ నుంచి పదవుల్లో ఉన్నది టీడీపీ వైసీపీలు అయితే ఒక నిమిషం విద్యాసాగర్ గారు పదవుల్లో ఉన్నది వైసీపీ టీడీపీ నేతలు అయితే జనసేనని ఎందుకు ఫైట్ చేయాలి ప్రభుత్వం తీసుకోబోయి అఖిలపక్షం కాదు సపరేట్ గా ఒక అఖిలపక్షం అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఒక అఖిలపక్షము ఈయన ఆధ్వర్యంలోనే పిలిచే కూడా మా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మా ప్రతినిధుల్లో వచ్చి ప్రధానమంత్రి కలవడానికి లేకపోతే సంబంధిత మంత్రులు కలవడానికి రెడీగా ఉన్నారు
ఇక్కడ జరుగుతుంది. నేను చెప్తున్నది ఏంటంటే వీళ్ళ మీద ఎవరికి కేసుల మీద సిపిఐ సిపిఎం జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎవరి మీద కేసులు పోయి కాలు పట్టుకుంటే పని కేంద్ర ప్రభుత్వానికి లేదు. కాలు పట్టుకుంటే పరిస్థితి వైసీపీకి ఉంది కాబట్టి వాళ్ళు చేయలేరు అన్నది అందరికీ తెలుసు. వాళ్ళు ఎంత సమయమైనా సలహాలు ఇచ్చిన దాన్ని వదిలించుకునే మార్గమే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు వదిలేసి ఇతర జనసేన పవన్ కళ్యాణ్ బయటకు బీజేపీ నుంచి బయటకు వచ్చి ఈ మనం చేసిన డిమాండ్ ఏంటంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామాకు డిమాండ్ చేయాలా? రాజీనామా డిమాండ్ చేస్తే కానీ కేంద్ర ప్రభుత్వానికి దీని మీద ఒత్తిడి వాళ్ళ మీద పడదు. బయటకు వచ్చి రోడ్ల మీద ఉద్యమం చేస్తే తప్ప దీనికి ఈ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మాస్ లీడర్ కాబట్టి ప్రౌడ్ పుల్లర్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర వ్యతిరేక బయటకు రావాల్సింది. బ్రోకర్ల పార్టీ బ్రోకర్ల పార్టీ పోయామంటే మనం కూడా బ్రోకర్లుగా మిగిలిపోతాం. వాళ్ళతో పాటు అఖిలపక్షంతో పోతే ఆ ప్రభుత్వం వేసి అఖిలపక్షం కాకుండా తెలుగుదేశం పార్టీ వేసి అఖిలపక్షంతో లేకపోతే జనసేన వేసి అఖిలపక్షంతో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పోయి సంబంధిత మంత్రులు ప్రధానమంత్రిని అందరినీ కలవాల్సిన అవసరం ఉంది చెప్తున్నాను నేను. రైట్ వెంకటరెడ్డి గారు, ప్రభుత్వం వేసే అఖిలపక్షం కంటే కూడా విపక్షాలు వేసేటువంటి అఖిలపక్షం ద్వారా వెళ్తేనే న్యాయం జరుగుతుంది అంటారు, మీరేమంటారు? విపక్షాలు అఖిలపక్షం కూడా కాదు, మీకు తెలుగుదేశం జనసేన సిపిఐ ఇంకేమైనా ఉంటే ప్రజాశాంతి పార్టీ వీళ్ళందరూ కలిపినటువంటి అఖిలపక్షం. ఎందుకంటే ఇప్పుడు మొన్న పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉంది కాబట్టి మిమ్మల్ని మేమే చూస్తాం. మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేరు, నమ్మేస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి మీరు పట్టిన చరిత్ర తెలియదు కాబట్టి. ఇవన్నీ మొన్న కలపడ్డాయి, మళ్ళీ ఈరోజు హైదరాబాద్ కలపడ్డాయి. మీరు ఏమి తిప్పలు పట్టుతారు, మీరు ఎవరెవరు కాళ్ళు పట్టుకొని మీరు ఏమి కలుగుతారు, మీ తిప్పలు మీరు పడండి. అసలు మీ గురించి మేము పట్టించుకునే వెంకటరెడ్డి గారు ఈ ప్రశ్నకి సమాధానం ఉందా? వెంకటరెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా అమిత్ షాకి లెటర్ ఇవ్వలేదు అనే విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, కానీ వైసీపీ నేతలు దాని మీద క్లారిటీ ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్న సమాధానం ఉందా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి అమిత్ షా కేంద్ర హోంమంత్రికి లెటర్ ఇచ్చారు అని జగన్ స్వయంగా చెప్పారు. జగన్ కి సంబంధించినటువంటి మీడియా రిలీజ్ చేసింది, కానీ వాస్తవానికి పార్లమెంట్ లో ఇచ్చిన ప్రకటన ప్రకారం ఎలాంటి లెటర్ ఇవ్వలేదు అనే దానికి మీ దగ్గర సమాధానం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ ఫిబ్రవరి చెప్పలేదు. ఈ ఫిబ్రవరి నెలలో మార్చి నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు అమిత్ షాకి లెటర్ ఇవ్వడానికి, కేంద్ర మంత్రులు కలవడానికి. అసలు ఫిబ్రవరి ప్రధానమంత్రి గారికి లెటర్ అర్థమైంది వారం కిందట ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్ళారా లేదా? సంబంధిత మంత్రి చెప్తున్నటువంటి మాట ఇది నేను చెప్పిన మాట కాదు. వెంకటరెడ్డి గారు ఒక క్లారిటీ ఇవ్వండి. అఖిలపక్షం వేసేటువంటి విషయంలో ఇతర పార్టీలతో సంప్రదింపులు ఏమైనా జరిపే ప్రయత్నం చేస్తుందా? కేంద్ర మంత్రికి ప్రధానమంత్రి కేవలం లెటర్ రాసి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి మాతో కలిసి వచ్చేటటువంటి అన్ని రాజకీయ పక్షాలకి, దాంట్లో తెలుగుదేశం రాదు, ఐ థింక్ జనసేన కూడా రాదు, బీజేపీ కూడా రాదు అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ఎజెండా వేరు, వాళ్ళ జెండా వేరు. సంప్రదింపులు అయితే జరపాలి కదా. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, సంప్రదింపులు ప్రతిపాదనలు అయితే పంపాలి కదా?
శరత్ గారు, శరత్ గారు, జనసేన జనసేన వైపు నుంచి రైట్ శరత్ గారు జనసేన వైపు నుంచి చొరవ తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఒక నిమిషం విద్యాసాగర్ గారు, జనసేన వైపు నుంచి చొరవ తీసుకునేటువంటి అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ ద్వారా ఈ అఖిల పక్షానికి లీడ్ తీసుకునేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? విద్యాసాగర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఆయన బయటకు వస్తే ఖచ్చితంగా కేంద్రం పైన ఒత్తిడి పెరుగుతుందని. అటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయా సార్? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎందుకంటే జరిగిన సిచ్యువేషన్కి ఇమీడియట్గా ఫస్ట్ స్పందించి ఢిల్లీ వెళ్ళిన దాంట్లో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అలాగే ఇప్పుడు అవసరానికి ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ అనేది నిన్న వచ్చింది, ఇది ఎలక్షన్ పీరియడ్ కాబట్టి ఈ 2 డేస్ అనేది ఖచ్చితంగా మనం ఏమీ బయటకు వచ్చి యాక్టివిటీస్ చేసేదానికి లేదు కాబట్టి ఎప్పుడైతే ఎలక్షన్ అనేది అయిపోతుందో మా పార్టీలో పిఎస్సీలో అంతా చర్చించిన తర్వాత ఖచ్చితంగా మేము ముందుకు వచ్చే పరిస్థితే ఉంటుంది. వచ్చి నిజంగా అఖిలపక్షం కానీ విపక్షాలతో కానీ లేకపోతే అధికార పక్షంతో కానీ వచ్చినప్పుడు దాని నుంచి తీసుకున్న నిర్ణయాలు కూడా మా అధినేత గారు తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తారు. ఇక్కడ ఏంటంటే ఎంతసేపు బీజేపీతో మిత్రపక్షంలో ఉన్నాము అంటే అది రాష్ట్ర ప్రయోజనాలని వదులుకునే పరిస్థితుల్లో జనసేన ఎప్పుడు కూడా ఉండదండి. మిత్రపక్షం మిత్రపక్షమే, యాక్టివిటీస్ రాష్ట్ర ప్రజలకు కనుక నష్టం జరుగుతుందనే పరిస్థితి ఉంటే కనుక దానికి కరెస్పాండింగ్గానే మా ఆ పిఏసీ కానీ లేకపోతే మా అధినేత గారు కానీ డిసిషన్ తీసుకుంటారు. అలాగే ఒక చిన్న పాయింట్ ఏంటంటే చెప్పండి, ఎప్పుడు కూడా మనము మన ఆశలు అవకాశాల కోసం ఆలోచించే పరిస్థితుల్లో ప్రభుత్వం దాని నుంచి బయటికి వచ్చి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎంతసేపు అయినా సరే 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు మళ్ళీ జనసేనని వెళ్ళి చక్రం తిప్పమంటారంటే ఈరోజు వాళ్ళ డిపెండెన్సీ ఎంతో అర్థమైపోతుందండి క్లియర్గా. జనసేన ముందుకు వస్తే తప్పితే కూడా మా వల్ల కాదు, 22 మంది ఎంపీలతో మేము చేయలేము, 151 మంది అనే పరిస్థితి ఆయన స్పెసిఫై చేస్తారంటే కనుక దాన్ని బట్టి జనసేన పార్టీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో అర్థమవుతుందండి. రైట్, విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు మీరేమంటారు పవన్ కళ్యాణ్ వైపు నుంచి చొరవ వచ్చిన అధికార పార్టీ ప్రభుత్వం వైపు నుంచి? ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఒక నిమిషం. ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు వస్తే, వైసీపీ వైపు నుంచి ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు వస్తే తెలుగుదేశం పార్టీ ఈ అఖిలపక్షంలో భాగం అయ్యేటువంటి అవకాశం ఉందా? సానుకూలంగా స్పందిస్తుందా? అది అన్ని పార్టీలు కూర్చొని అంటే పార్టీలో పిఎస్సీ కానీ లేకపోతే పొలిట్ బ్యూరో నెంబర్లు కూర్చొని ఆలోచించి వైసీపీతో కలిసి పోవాలా వద్దా నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ఉండేది, వాళ్ళ అఖిలపక్షంతో వాళ్ళతో పార్టీ పోతే ఆ మిగతా పార్టీల యొక్క క్రెడిబిలిటీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరు, ఆ ఊరికే డ్రామాలు ఆడే వాళ్ళతో పోవాలా వద్దా అనేది. నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నిమిషం డిమాండ్ చేయాలా, బీజేపీని డిమాండ్ చేయాలా? ఆయన బీజేపీకి మెసేజ్ పంపించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం యొక్క థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, థ్యాంక్ యూ శరత్ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. ఒకవైపు నుంచి చూస్తే విశాఖపట్నంలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది, మరోవైపు నుంచి చూస్తే రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం తారస్థాయికి చేరుతున్నాయి. అధికార పార్టీ వేసేటువంటి అఖిల పక్షానికి ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుందో తెలియదని అనుమానం కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చూస్తే. మరోవైపు నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు చాలా స్పష్టంగా చెబుతున్నారు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో అఖిలపక్షానికి వెళ్తే లేదా చొరవ తీసుకుంటే మద్దతు ఇవ్వడానికి ఏమాత్రం వెనుకడుగు వేసేది లేదు. కానీ వైసీపీ నేతలు చేసేటువంటి వ్యవహారాల్లో మాత్రం
సొంత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉందనేటువంటి అనుమానం కలుగుతుంది. ఏదేమైనా రాజకీయాలను పక్కన పెట్టి అఖిల పక్షం ద్వారా కానీ అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తేనే విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా ఆంధ్రుల హక్కుని రాజకీయాలను పక్కన పెట్టి కాపాడతారని ఆశిద్దాం. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.